కంప్లైంట్ పెట్టాము, సమ్మా ఎక్స్ అనే కస్టమర్, లేకపోతే ప్రవీణ్ గారు ఓపెన్ చేసి ఓహో ఇవిడ బాగా చేశాడని చెప్పి, ఎక్సలెంట్ ఉంది కదా కంటెంట్ కూడా, కంటెంట్ లేకపోతే చిరాకు పడుతుంది. బైనో బటన్ క్లిక్ చేశాడండి, చేయగానే ఏం కనపడుతుందో చూడండి, ఇక్కడ నా పేరు కనపడుతుంది, ఓకే ఇక్కడ పే నౌ బటన్ కనపడుతుంది, షేర్ బటన్ కనపడుతుంది. సో పే నౌ కొట్టేస్తున్నా. సో నువ్వు ఏమేమి ఎంటర్ చేయాలి అంటే, నువ్వు కస్టమర్వి, నీ ఈమెయిల్ ఐడి, నీ నేము, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ మ్యాండేటరీగా ఎంటర్ చేయాలి. ఎన్ని క్వాంటిటీ కావాలి? ఓకే ఒక 3 బ్యాగ్స్ కొందాం అనుకుంటున్నా. ఫస్ట్ పోయి కదా మీదే కార్డు కూడా పెట్టేద్దాం ఇప్పుడు. సో ఇలాంటి చిన్న చిన్న సైజ్ని చేసుకోవడానికి కూడా లక్షల్లో ఛార్జ్ చేస్తారండి. ఇదో 59 ఫోన్ నెంబర్ మ్యాండేటరీ కావాలండి, 666, లేకపోతే మీ ప్రోడక్ట్ రాదు కదా. ఏది ఎవరు ఎవరు షిప్పింగ్ అడ్రస్ కావాలి, ఓకే సిటీ కావాలి, స్టేట్ కావాలి, తర్వాత పోస్టల్ కోడ్ కావాలి, ఏంటి కావాలి. సో షిప్పింగ్ అడ్రస్ కూడా ఇస్తున్నాను, యువర్ సిటీ విజయవాడ, యువర్ స్టేట్ ఏపీ. సో పోస్టల్ కోడ్ 5 చెప్పండి, 52000 8, తర్వాత ఇండియా, పేనౌ. సో క్రెడిట్ కార్డా నెట్ బ్యాంకింగా ఏది యూజ్ చేసుకుంటావో నీ ఇష్టం, రైట్ అమ్మా? యూజ్ చేసుకుని కొట్టగానే నువ్వు దేనికి రీడైరెక్ట్ అయిపోతావు? రీడైరెక్ట్ యూఆర్ఎల్ ఏమిచ్చాము ఇక్కడ, థ్యాంక్స్ ఫర్ పర్చేసింగ్ ఇచ్చాను కదా, అక్కడికి రీడైరెక్ట్ అయిపోతావు. హ్యాపీగా నీ అకౌంట్లో నుంచి ఒక 6000 రూపీస్ కట్ అవుతుంది అన్నమాట. సో సింపుల్గా ఉంది, సైట్ డెవలప్మెంట్ కానీ అప్లికేషన్ డెవలప్మెంట్ కానీ చాలా సింపుల్గా సైట్ డెవలప్ చేసుకోవచ్చు, రూపాయి ఖర్చు లేదు. ఓకే కాకపోతే ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే, ఇది ఇంత పెద్ద సైట్ డెవలప్ చేస్తున్నాడు, ఇది బ్లాగ్ స్పాట్ డాట్ ఇన్ అంటారు. అందుకని మనం కస్టమ్ డొమైన్ తీసుకుని యాడ్ చేసుకోవచ్చుగా, ఒక 200 రూపాయలది నాది వీఎల్ఆర్. అదంతా కూడా ఎక్కడ చెప్పాను నేను, అందులో నా బ్లాగ్ ట్రైనింగ్ వీడియోస్లో చెప్పాను కస్టమ్ డొమైన్ అలా యాడ్ చేసుకోవాలని. ఓకే ఇంకే